చంద్రబాబుకు ఓటమి ముందే అర్థమైపోయిందా? తొందరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మొదటి జాబితాను విడుదల చేశారు. ప్రకటించిన 99 మంది అభ్యర్థుల్లో టీడీపీ తరఫున 94 మంది, జనసేనకు చంద్రబాబు 24 అసెంబ్లీలను కేటాయించిన అందులో 5 నియోజకవర్గాలకు మాత్రమే పవన్ అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 19 నియోజకవర్గాలను పేర్లను ప్రకటించకుండా సస్పెన్స్లో ఉంచారు. చంద్రబాబు అయితే 94 నియోజకవర్గాలతో పాటు అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించేశారు. ఇప్పుడు ప్రకటించిన జాబితాలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం దాదాపు లేదనే పార్టీ వర్గాలు అంటున్నాయి. మొదటి జాబితా తర్వాత చూస్తే ఇక మిగిలింది 57 నియోజకవర్గాలు మాత్రమే. ఇందులో కూడా అభ్యర్థులు ఫైనల్ అయ్యే ఉంటారు. అయితే బీజేపీతో పొత్తు ఏమవుతుందో తెలియని అయోమయంలో వాటిని పెండింగ్లో పెట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పొత్తులో బీజేపీ జాయిన్ అయ్యే విషయంలో చంద్రబాబు క్లారిటీతోనే ఉన్నట్లున్నారు. పొత్తులో తమతో బీజేపీ కలిసి వస్తుందన్న నమ్మకం చంద్రబాబులో లేదట. అందుకనే మొదటి జాబితా పేరుతో 94 మంది పేర్లను ప్రకటించేసింది. పొత్తు చర్చలకు రమ్మని అమిత్ షా కబురు చేసి ఇప్పటికి 19 రోజులైనా మళ్ళీ అటువైపు నుండి ఎలాంటి కదలిక లేకపోవడమే చంద్రబాబును ఆశ్చర్యానికి గురి చేసిందట. అందుకనే బీజేపీ తమతో కలిసి వస్తుందనే నమ్మకం సన్నగిలిందట. ఈ కారణంగానే బీజేపీని నమ్ముకుంటే కష్టమని భావించిన చంద్రబాబు సడన్గా మొదటి జాబితా పేరుతో హడావిడి చేశారు. ఎందుకైనా మంచిదని 57 నియోజకవర్గాలను పెండింగ్లో ఉంచారట. అవసరమైతే పొత్తు చర్చల్లో బీజేపీకి పెండింగ్లో ఉంచిన సీట్లలోనే సర్దుబాటు చేయొచ్చు అన్నది చంద్రబాబు ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరికొద్ది రోజులు వెయిట్ చేసి అప్పటికి కూడా బీజేపీ వైపు నుండి ఎలాంటి కదలిక లేకపోతే పెండింగ్లో ఉంచిన స్థానాలలో మరికొన్నింటిని రిలీజ్ చేయాలని చంద్రబాబు అనుకున్నారట. ఇలా ఇన్స్టాల్మెంట్ల పద్ధతిలో 57 సీట్లలో అభ్యర్థులను ఫైనల్ చేయబోతున్నారట. ఇదంతా దేనికంటే పొత్తులో బీజేపీ కలిసి వస్తుందనే నమ్మకం లేకేనని పార్టీ వర్గాల సమాచారం. ఏది ఏమైనా ఎన్నికల్లో పాల్గొనే విషయంలో ఎవరి వ్యూహాలు వాళ్లకుంటాయి కదా.